हाई व्यूवर्स वेलकम टू अवर चैनल मन देवुल्लु इवाला नेनु मीकु एंतो शक्तिवंतमैन सुब्रह्मण्य स्वामी योक आलयं गुरिंची चेप्पबोतुन्नामु। ई आलयं एंत शक्तिवंतमैनदि अंटे उदाहरणकु मनकि 2004 लो सुनामी वच्चिंदि। इप्पुडु तमिळनाडुलोनि चाना प्रदेशालु समुद्रंलो मुनिगिपोयायि, కానీ ఈ దేవాలయం దగ్గర మాత్రం సముద్ర నీళ్లు వెనకకి నెట్టబడ్డాయి. అదే మన సుబ్రహ్మణ్య స్వామి మహిమ. అలాగే 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు ఈ ఆలయంలోని మూల విరాట్ని వాళ్ళ దేశానికి తీసుకెళ్లాలని ఎంతగానో ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. అది సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహిమ. అలాగే ఇక్కడ ఇచ్చే ప్రసాదం విభూది తీసుకుంటే ఎలాంటి చర్మవ్యాధులు దోషాలు ఉన్నా తొలగిపోతాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, మరియు ఈ ఆలయం యొక్క విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మన లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాయి. ఇక విషయానికి వెళ్తే సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన 6 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. అంతేకాదు కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు మహిమలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి. అందుకే సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన 6 క్షేత్రాలలో 5 క్షేత్రాలు పర్వత ప్రాంతాలపై ఉంటే ఈ క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది. ఆ క్షేత్రమే తమిళనాడులోని తిరుచెందూర్. ఇది 6 షణ్ముఖ క్షేత్రాలలో మొదటిది. హిందువులు తప్పక సందర్శించాల్సిన అద్భుతమైన క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ఆలయ చరిత్ర నేపథ్యం, కుమారస్వామి మహిమలు, ఇక్కడ ప్రకృతి రమణీయత భక్తులను ఆనందింప చేస్తాయి. ఇక పురాణ కథనం ప్రకారము ముల్లోకాలకు ఇబ్బందులు గురి చేసే తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసులను వధించేందుకు సుబ్రహ్మణ్య స్వామి వెతుకుతూ ఉంటాడు. వారిని సంహరించే ముందు ఆయన ఈ క్షేత్రంలోని విడిది చేసి పరమశివుణ్ణి పూజించినట్లు చెబుతారు. కుమారస్వామి తారకాసుణ్ణి వధించిన తర్వాత సూరపద్మం అనే రాక్షసుడు ఈ క్షేత్రంలోనే ఒక మర్రి చెట్టు రూపంలో దాక్కుంటాడు. దీంతో కుమారస్వామి తన ఆయుధంతో ఆ మర్రి చెట్టును 2 ముక్కలు చేసి ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు. చివరి క్షణాల్లో ఆ రాక్షసుని కోరిక మేరకు మర్రి చెట్టు 2 భాగాల నుండి ఏర్పడిన నెమలిని కోడిని సుబ్రహ్మణ్యేశ్వరుడు తన వాహనాలుగా స్వీకరిస్తాడు. అనంతరం భక్తులను అనుగ్రహించేందుకు ఆయన ఇక్కడే కొలువైనట్లుగా చెబుతాడు. అలాగే మనము తమిళనాడులో ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కోడిని నెమలిని పెంచుతూ ఉంటారు. అది మనం అక్కడ దేవాలయంలో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక సుబ్రహ్మణ్య స్వామి శక్తివంతమైన విగ్రహం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాన్ని ఎంతో శక్తివంతమైనదిగా చెబుతారు. దీనికి సంబంధించి అనేక సంఘటనలు ప్రచారంలో ఉన్నాయి. 1646-48 మధ్య తిరుచెందూర్ మురుగనాలగాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు, డచ్ కంపెనీ వారు ఆక్రమించారు. పోర్చుగీసులతో యుద్ధ సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు. స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. రోజు రోజుకు పెరుగుతున్న ఒత్తిడితో డచ్ వారు చేతికి దొరికిన బంగారం సంపద అంతా
అపహరించారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క పంచలోక విగ్రహాన్ని కరిగించడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ విఫలం చెందారు. అలా అని ఆ విగ్రహాన్ని తమతో తీసుకెళ్లాలని చెప్పి ఆ విగ్రహాన్ని సముద్ర మార్గం గుండా తీసుకెళ్లడానికి ఓడలో ఉంచి బంగారు నగలు అంతా దోచుకెళ్లిన సొమ్ముతో పాటి విగ్రహాన్ని కూడా అక్కడ ఉంచి వాళ్ళు సముద్ర మార్గం గుండా వల్ల దేశానికి బయలుదేరి వెళ్ళారు. ఇలా కొన్ని మైళ్ళ కిలోమీటర్లు సముద్రంలో ప్రయాణం చేసిన తర్వాత ఒకానొక సమయంలో పెద్ద గాలి తుఫాను వచ్చి సముద్రంలో ఉండే అన్ని నీళ్ళులోకి వచ్చాయి. అలాగే విపరీతమైన గాలి వాన తుఫాను వలని చాలా భయాందోళనలకు గురిచేసి వాళ్ళు తీరం చేరతారో లేదో అనే భయంతో ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైన ఒక అధికారి ఇలా అంటాడు, మనం ఈ విగ్రహం తీసుకెళ్లడం వల్లనే స్వామివారికి కోపం వచ్చి ఇలా చేస్తున్నాడు, కాబట్టి మనం ఇక్కడే ఈ సుబ్రహ్మణ్య విగ్రహాన్ని వదిలి వెళ్దాము, లేదంటే మనం ప్రయాణం సాధ్యం కాకపోవచ్చు, స్వామివారికి కోపం వచ్చింది అని చెప్తాడు. దాంతో అందరూ అలాగే అని చెప్పి ఆ విగ్రహాన్ని సముద్రంలో వదిలి బయలుదేరతారు. తర్వాత ఆ సముద్ర ప్రభావం తుఫాను ప్రభావం చాలా తగ్గుతుంది. ఇదంతా వాళ్ళకి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే కొద్ది రోజుల తర్వాత వాడ మలయప్పన్ పిల్లై అనే భక్తుడికి సుబ్రహ్మణ్య స్వామి కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెబుతాడు. సముద్రంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని అదృశ్య అవుతాడు. అలాగే సముద్రంలో వెతకక విగ్రహం బయటపడుతుంది. దీంతో దానిని మరల ఆలయంలో ప్రతిష్ట చేశారు. ఇదంతా ఆలయంలో పెయింటింగ్ల రూపంలో మనకి కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ట చేసిన తర్వాత తిరువాయిదొరై మఠంలోని నివసించే దేశికామూర్తికి స్వామి కలలో కనిపించాడంట. తనకి 9 అంతస్తుల రాజగోపురం నిర్మించాలని చెప్పాడట. పేదవాడైన దేశికామూర్తి ఆలయం నిర్మాణం కోసం పనిచేసే కూలీలకు స్వామివారి విభూదిని పంచేవాడు. వారు కొద్ది దూరం వెళ్ళి చూడగానే ఆ విభూది బంగారు నాణేలుగా మారేది. ఇది తెలుసుకొని ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారని గోపుర నిర్మాణం పూర్తి చేసినట్లు చెబుతారు. అప్పటి నుంచి స్వామి విభూదిని ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు. దీనిని నుదుట ధరించడం, ఇంట్లో ఉంచుకోవడం వలన ఆపదలు అనారోగ్యాలు దూరమవుతాయని నమ్ముతారు. ఇక ఇక్కడ సునామీ వెనక్కి నెట్టిపేసింది. ఆ విశేషం ఇప్పుడు చూద్దాం. 2004 డిసెంబర్ 26న తమిళనాడులో సంభవించిన సునామీ గురించి అందరికీ తెలిసిందే. సముద్ర తీరానికి కొన్ని మైళ్ళ వరకు అన్ని ప్రదేశాలు తుడుచుకు పెట్టుకొని పోయాయి. అయితే సముద్ర తీరానికి పక్కనే ఉన్న ఈ ఆలయం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. అంతేకాదు, ఈ ఆలయం నుంచి సునామీ 2 కిలోమీటర్లు వెనక్కి తగ్గినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతుంటారు. ఈ ఆలయానికి నీటి వలన ఎలాంటి హాని జరగదనే వరం ఉన్నట్లు ఆలయంలోని శిలాశాసనాలపై రాయబడి ఉన్నట్లు చెబుతారు. ఇది దైవ మహిమగా భక్తులు భావిస్తారు. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుందర రూపం ఈ ఆలయంలో ఎలా ఉందో చూద్దాము. ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరుడి తేజరూపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. బాలుడి రూపంలో ధ్యానముద్రలో సుబ్రహ్మణ్యేశ్వరుడు
భక్తులను దర్శనమిస్తాడు. ఇలాంటి రూపంలో ఉన్న విగ్రహం దేశంలో ఇదొక్కటే కావడం విశేషం. బాలుడిగానే రాక్షసులను అంతం చేసి విజయం సాధించిన కుమారస్వామి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ స్కంద షష్ఠి పురస్కరించుకొని 6 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో 2 రూపాల్లో కుమారస్వామి దర్శనమిస్తాడు. శివాలయం, వల్లి దేవసేనల ఆలయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. మరి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో తిరుచెందూర్ ఉంది. తూత్తుకుడి నుంచి 40 కిలోమీటర్లలో, తిరునల్వేలి నుంచి 60 కిలోమీటర్లు, కన్యాకుమారి నుంచి 90 కిలోమీటర్లు, మదురై నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా తమిళనాడు ప్రభుత్వ బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా వచ్చేవారు చెన్నై నుంచి తిరునల్వేలి వరకు రైలులో వచ్చి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవాలి. వాయుమార్గంలో వచ్చే వారికి సమీప ఎయిర్పోర్ట్ తూత్తుకుడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి సుమారు 617 కిలోమీటర్లు. చెన్నైలో విమానం దిగేవారు రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి ప్రయాణించాలి. ఇదండి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అద్భుత దేవాలయం యొక్క విశేషాలు. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పంచుకోండి, అలాగే కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః.